సాధారణంగా విష్ణుమూర్తి అవతారమూర్తికి అమ్మవార్లుగా శ్రీదేవి భూదేవి ఉండడం మనకందరికీ తెలుసు. కానీ ముగ్గురు అమ్మవార్లతో ఉండే ఉగ్రనారసింహుడి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. మంత్రివే నియోజకవర్గం నారాయణవరం మండలంలోని అటవీ ప్రాంతంలో సింగిరికోన అనే దేవాలయం ఉంది. పురాతన కాలం నాటి దేవాలయం ఇటీవల కాలంలో ప్రజలకు మనుగడలోకి వస్తుంది. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత చెంచులక్ష్మి అమ్మవారితో కొలువై ఉన్నారు. ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ముగ్గురు అమ్మవార్లతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయానికి ఎదురుగానే స్వామివారి పుష్కరిణి ఉంది. ఇక్కడ చిన్నపాటి జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించి విశేషాలను ఇక్కడ పూజా కార్యక్రమాలను మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనానికి సమీపంలో ఉంటుంది ఈ నగిలేరు గ్రామం. ఈ ప్రాంతాన్నే సింగిరికోన అని కూడా పిలుస్తారు. తిరుపతి నుంచి 47 కిలోమీటర్ల దూరంలో, నారాయణవనానికి 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ సింగిరికోన ఆలయం చాలా పురాతనమైనది, మహిమాన్వితమైనది కూడా. సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ కనిపించే చిన్న కొండపైన ఉంటుంది. కొండ కింద చిన్నపాటి జలపాతం, దాని సమీపంలోనే ఉండే ఈ కోనేరు పర్యాటకులను భక్తులను ఆకర్షిస్తాయి. ఈ నీటినే ఆలయం ఇతర అవసరాలకు వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ గర్భగుడిలో స్వామివారి కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. మూల విరాట్ నోరు తెరుచుకుని ఉన్నట్లుగా దర్శనమిస్తుంటుంది. దీనికి స్థానికంగా ఓ కథ కూడా చెబుతూ ఉంటారు. స్వామివారు వేటకు వచ్చి కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారిపోయిందని, అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యపోగానే అలాగే శిలగా మారిపోయారని ఓ కథనం ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అందుకే స్వామివారి రూపం ఆశ్చర్యచకితులైనట్లుగా కనిపిస్తూనే ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ సింగిరి కోనలో హిరణ్యకశిపుని సంహరించాడు. విశ్వరూపంలో అన్ని అడవుల్లో కూర్చునే లక్ష్మీదేవి, ఒళ్ళో కూర్చో లక్ష్మీదేవి. ఇక్కడ శ్రీదేవి భూదేవితో చెంచులక్ష ముగ్గురు అమ్మలతో కొలువైంది ఈ స్వామి. ఇక్కడ హిరణ్యకశిపుని సంహరిస్తాడు. హిరణ్యకశిపుని ఇక్కడే సంహరించాడు. ఉగ్రరూపమున హిరణ్యకశిపుడు సంహరించిన తీరమ్మ ఈ లక్ష్మీ నరసింహ ఉగ్రరూపము దాచినాడు. అకోబలములోన చెంచులక్ష్మి అమ్మ పరుగు పరుగున వచ్చి ఉగ్రరూపాన్ని చల్లార్చింది. ప్రకృతిలో ఉన్న ఈ అడవి నిర్మూలముగా 22 సంవత్సరాలము నిర్మూలంగా ఈ గర్భగుడి తప్ప ఏమీ లేదు. గర్భగుడిలో నేను నా స్వామి, ఇదంతా మండపం లేదు, రేకులు లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు. ఆ గర్భగుడి ఆ నలుగురు శ్రీదేవి భూదేవి లక్ష్మీ నరసింహస్వామి యోగనంద నేను తప్ప ఎవ్వరు అడిమి లేవు ఒంటరిగా. ఈ గుడిలోనే ఇంకో విశేషం ఏమిటంటే శ్రీదేవి భూదేవితో పాటు చెంచులక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారు. ఇలా ముగ్గురు దేవేరులతో కనిపించే నారసింహుడి ఆలయం అత్యంత అరుదు. 20 ఏళ్ల క్రితం వరకు అంతగా ప్రాచుర్యం లేని ఈ ఆలయానికి ఇటీవలి కాలంలోనే భక్తుల తాకిడి పెరిగింది. రోజూ స్వామివారికి ఉదయం పంచామృతాల అభిషేకాలు, గోపూజ, నిత్య సేవలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున విశేష హోమాలు, పూజలు, పౌర్ణమి రోజు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానంతో పాటు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంది. మరోవైపు విశాలమైన ఈ ప్రాంతంలో ఓ గోశాల, అందులో 120కి పైగా ఆవులు కూడా ఉంటాయి. ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దేవాలయం సింగిరికోన. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఈ దేవాలయం 3 ఫుట్ల ప్రీమియర్స్ ధూపదీప నైవేద్యాలు అన్నీ జరుగుతున్నాయి. గోశాల 120 ఆవులు ఇప్పుడు గోశాల ఉన్నది. ఇక్కడ భక్తుల ద్వారా రోడ్డు సౌకర్యం, ఫ్రీ మీల్స్ మరియు గోశాల ఇవన్నీ కూడా
చేయబడుతున్నాయి. ఇక్కడ స్వామివారు నరసింహస్వామి వారు వేటకొచ్చి శిలైనాడు అనేది చరిత్ర స్థల పురాణము. ఇక్కడ స్వామివారు నిల్చొని ఉంటారు అమ్మవార్లతో, శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో నిల్చో ఉంటారు, మరియు చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇలాగా ఈ ఇద్దరు అమ్మవార్లతో నిల్చున్నది ఇక్కడ ఒక్క చోటే. సో భక్తుల కోరికల మేరకు వాళ్ళు ఏం కోరుకున్నా జరుగుతుందని ఒక నమ్మకం. ఇక్కడ కోరుకొని నైట్ ఆల్ట్ ఉంటారు. అలాగ 3 కోట్ల ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. స్వామి స్వయంభూ అనేది పెద్దవాళ్ళ నుంచి చెప్తూ వస్తున్నారు. ఇక్కడ స్వయంభూగా వెలిసారనేది పూర్వం వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చి స్వామి పద్మావతి అమ్మవారితో మ్యారేజ్ అయినప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పోయినాడనే చరిత్ర. స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున సుదర్శన హోమం జరుగుతుంది. పౌర్ణమి నాడు మహాలక్ష్మి యాగం, ధన్వంతరి యాగం, కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. అలాగ ప్రతి నెల 2 విశేష పూజలు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఇంకా రోడ్డు అవి డెవలప్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. భక్తులకి ఇప్పుడు మట్ రోడ్డు ఉంది, తార్ రోడ్డు, బస్ ఫెసిలిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఆలయానికి చేరుకోవడానికి మట్టి రోడ్డే మార్గం. ఎలాంటి బస్సు రవాణా సౌకర్యాలు లేవు. తిరుపతి నుంచి పుత్తూరు, అక్కడి నుంచి నారాయణవనం మీదుగా నగిలేరు వెళ్లే బస్సులో ఈ నగిలేరు గ్రామం వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మాత్రం ఆటోలో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఆలయానికి చేరుకోవచ్చు. మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ. సో ఈ ప్రాంతాన్ని కాస్త అభివృద్ధి చేయాలి అనేది భక్తుల నుంచి వచ్చే విన్నపం. Thank you.